పెద్ద హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని ఉప్పగడ్డ వీధిలో గల భక్తాంజనేయ స్వామివారిని ప్రౌద్రవి ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, సాగరం వెంకట స్వామి, కౌన్సిలర్లు ఇప్పపూల అజయ్, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, కనికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పుగడ్డ హనుమాన్ దేవాలయంలో పెద్ద హనుమాన్ జయంతి 11 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. దీనికి పేరు పేరున సాకంచిన దాతలకు స్వామి ఉప్పగడ్డనే స్వామి అష్టాశ్వర అయ్యాలని పబ్బందు కోరుతున్నాము. పొద్దున 8:30 నుండి పంచాంశ ప్రక్షేపణం, 12:30 భోజనాల కార్యక్రమం ఉన్నది. అధిక సంఖ్యలో పాల్గొనగలకు పిలవగానే మా అన్న సీనన్న గారు వచ్చినందుకు మా ఉప్పుగడ్డ కమిటీ నుంచి కృతజ్ఞత తెలుపుతున్నాము. లోని ఉప్పుగడ్డ హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఇలా అందరినీ పిలిచినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సంస్థలకు, మా వాసు అన్న గారికి, అందరికి, మా వైశ్య అందరికీ నా యొక్క ధన్యవాదాలు. శ్రీ హనుమాన్ పెద్ద జయంతి పరిదిన సందర్భంగా దేవుడు పట్టణంలోని ఉప్పుగడ్డ శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవం జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో కూడా బారులు తీరి భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటా ఉన్నారు. ఉప్పుగడ్డకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఈ కార్యక్రమం దగ్గరుండి గత సంవత్సరం కూడా హనుమాన్ పెద్ద జయంతి సందర్భం కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నిర్ణయం పెట్టుకో జరిగింది. స్వామివారి ఆశీర్తోటి జరిగిన ఎన్నికల్లో కూడా సాధించబడి కావడం, ప్రభుత్వ ఉద్యోగం కూడా కావడం జరిగింది. రాబో రోజుల్లో భక్తులకు మెరుగైనటువంటి సేవలు చేయడం, వేరే రాజైన దేవుడికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు చేయడం, ఈ ప్రాంత ప్రజలు కూడా మరి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేయడానికి నాకు శక్తిని ఇవ్వాలని చెప్పని కూడా ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ శ్రీ హనుమాన్ పెద్ద జయంతి పరిదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.